సినిమా చాలా బాగుంది భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నేను చెప్తుంది ఏంటంటే బ్యాడ్ రివ్యూస్ను పక్కన పెట్టండి. అంతకుముందు ప్రభాస్ గారు నటించిన బాహుబలిని ఇంకా పక్కన పెట్టేశాను, బాహుబలిని తీసుకురాకండి. బాహుబలికి హీరో రాజమౌళి గారు, రాధేశ్యామికి హీరో ప్రభాస్. ప్రభాస్ హీరోగా చేస్తున్న సినిమా చూడాలనుకున్న ప్రతి ఒక్కరు థియేటర్కి రండి. రాజమౌళి సినిమాని మర్చిపోయండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే బాహుబలి అనేది మన తెలుగు ఇండస్ట్రీని వరల్డ్ వైజ్గా నిలబెట్టిన సంగతి మనకు అందరికీ తెలుసు. కానీ ఇంకా దాన్నే పట్టుకొని మనం ఇంకా ఆడుతున్నాం, అల్లాడుతున్నాము. దయచేసి దాన్ని పక్కన పెట్టండి, ప్రభాస్ని ఒక కొత్తదనంగా చూడండి. ఒక మిస్టర్ పర్ఫెక్ట్, ఒక డార్లింగ్, ఒక చక్రము, ఒక వర్షము. ఈ సినిమాలో లవర్ బాయ్గా ఉన్న ప్రభాస్ని మళ్ళీ అసలు ఫైట్స్ అనేది లేకుండా ఒక క్లాసిక్గా ఉంటే ఎలా ఉంటుంది అనేది రాధేశ్యాము. తర్వాత ఇంకొకటి ఏంటంటే నాగార్జున గారి సినీ చరిత్రలో గీతాంజలి మజును అనే రెండు సినిమాలు మైలురాళ్ళు. ఆ రోజుల్లో ఆ రెండు బ్లాక్ బస్టర్ మూవీస్. ఆ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రభాస్ ఈ కెరీర్లో ఇది ఒక ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. చాలామంది పిల్లలకి ఎక్కువగా యూత్కి ఇంకా ఫైట్స్ అవి ఇవి అనుకుంటున్నారు, అవన్నీ పక్కన పెట్టి మీ పేరెంట్స్ని నాగార్జున గారు నటించిన గీతాంజలి మజును సినిమాలు మీకు నచ్చాయని అడగండి. నిజంగా మంచి సినిమాలు చాలా బాగున్నాయని మీకు వాళ్ళు మీ పేరెంట్స్ చెప్తే థియేటర్కి వచ్చి రాధేశ్యామ సినిమా చూడండి. లేదు ఆ రెండు సినిమాలు బాగలేవు అని చెప్పి చెప్తే మాత్రం రాధేశ్యామకి రాకండి. ఎందుకంటే నాగార్జున గారి సినీ చరిత్రలో ఆ రెండు సినిమాలు ఎంత మైలురాలో రాధేశ్యామ అంత మంచి సినిమా. బ్యాడ్ టాక్ని పెట్టి వినకండి. నేను నిజంగా బ్యాడ్ టాక్ అంటే నిజంగా ఫ్లాప్ ఏమో బాగలేదేమో అని అనుకుంటే చాలా క్లాసిక్ మూవీ. ఇప్పటికీ పక్కన ఉన్నాడు ఎవడో నాకు రాగానే ఒక అడుగుతున్నాడు మైక్ పెట్టి ఫైట్స్ ఉన్నాయా అని. రాగానే ఫస్ట్ క్వశ్చన్ ఫైట్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి. మొన్నే చూశారు కదరా, అఖండ చూశారు, పుష్ప చూశారు, ఇంకా ఫైట్స్ ఉన్నాయని అడగడం ఏంటి? ఫైట్ సినిమాలు కావాలంటే వచ్చాయి కదా. అరే మంచి లవ్ స్టోరీ ఎంతసేపు చంపడమేనే అంటారా, అదేదో సినిమాలు అంటారు కదా అప్పుడప్పుడు నేను పువ్వులు కూడా చూపించండిరా అని. అప్పుడప్పుడు మనం మూర్ఖంగా తయారైనప్పుడు ఒక మంచి లవ్ స్టోరీలు రావాలి. ఆ లవ్ స్టోరీలు చూసి మళ్ళీ మనం మన హృదయాలు కొద్దిగా చల్లబడాలి అంటే ఇలాంటి సినిమాలు రావాలి. ఖచ్చితంగా రాధేశ్యామని చూడండి. హాలీవుడ్ రేంజ్లో తీసిన టైటానిక్ మీకు అందరికీ నచ్చుతుంది, తెలుగులో తీసిన రాధేశ్యామ విషయంలో మాత్రం ఎవడో గ్రాఫిక్స్ ఎక్కువయ్యాయని చెప్పాడు, అదంతా రాంగు. సినిమా వన్ టైం వాచ్ కాదు, మనం ఎన్నిసార్లైనా చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సినిమా థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తెలుగు సినిమా మీద ఉన్న అభిమానులు ప్రతి ఒక్కరు కూడా అంటే మెగా ఫ్యాన్లనో లేకపోతే ప్రభాస్ ఫ్యాన్లనో లేకపోతే ఇంకోటని చెప్పలేదు, సినిమా చూడాలనుకో ప్రతి ఒక్కరు మాత్రం ముందు బాహుబలిని ఇంటి దగ్గర పెట్టేసుకొని రండి, మీకు అందరికీ నచ్చుతుంది. ఒక మంచి లవ్ నేను ఓపెన్గా చెప్తున్నాను, ఇది ఒక మంచి లవ్ స్టోరీ. ఫైట్స్ కానీ ఏమీ ఉండకుండా గీతాంజలి మజును సినిమాలను ఎందుకు మీకు గుర్తు చేస్తున్నానంటే ఆ రెండు సినిమాలు అందులో ఫైట్స్ కానీ పెద్ద పెద్ద డ్యాన్సులు కానీ ఏముండవు, చాలా మంచి లవ్ స్టోరీ. ఆ సినిమాలు నచ్చిన ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. చాలామంది ఈ టీనేజర్స్కి ఆ సినిమాల కోసం తెలియకపోవచ్చు, ఇంట్లో పేరెంట్స్కి అడగండి ఆ రెండు సినిమాలు బాగున్నాయని చెప్తే మాత్రం ఖచ్చితంగా రాధేశ్యామ వచ్చి చూడండి, సినిమా చాలా బాగుంటుంది. అరే ఇంకా నిజంగా మీరు లవ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అంటే ఎస్పెషల్లీ పార్కులంట పబ్బుల్లంట ఏదో టైంపాస్ తిరిగేవాళ్ళు కాదు, కానీ రియల్గా లవ్ చేసే ప్రతి ఒక్కరు కూడా రాధేశ్యామ సినిమాని చూడండి. లవ్ అంటే ఏంటి, సిన్సియర్ లవ్ అంటే ఏంటి, ప్యూర్ లవ్ అంటే ఏంటి అనేది తెలుస్తుంది. ఒక లవ్ అంటే ఇక్కడ ఏంటంటే చాలామంది ఒక తల్లి మీద, చెల్లి మీద, అక్క మీద, ఫ్రెండ్ మీద ఇలా ప్రతి దాని మీద లవ్ ఉంటుంది. నిజంగా ప్యూర్గా లవ్ చేసిన ప్రతి ఒక్కరు వచ్చి రాధేశ్యామ చూడండి. ఈ సినిమా నచ్చకపోయిన వాళ్ళు ఎవరు అంటే పొద్దునే లేవగానే నేరాల ఘోరాలు చూస్తుంటారు చూడు, ఏమైనా న్యూస్ పేపర్ తీయగానే ఎవరైనా చచ్చారా లేదా అని చెప్పి చూస్తుంటారు చూడు. అలాంటి వాళ్ళకి నచ్చకపోవచ్చు కానీ హృదయం ఉన్న ప్రతి ఒక్కరికి రాధేశ్యామ నచ్చుతుంది, డెఫినెట్గా చూడండి. సాహో మీదకి 100% బెటర్ అబ్బా, నాకు సాహో అయితే నచ్చలేదు. సాహో మీదకి 100% బెటర్. నీ సాహో నచ్చలేదని నేను ఎప్పుడు నేను రివ్యూలు కూడా చెప్పలేదు, కానీ ఎందుకంటే నేను ఊహించే ప్రభాస్ అందులో నాకు కనిపించలేదు. బాహుబలి తర్వాత ఒక మంచి లవ్ స్టోరీ వచ్చుంటే బాగుండని నేను అప్పుడు అనుకున్నా, ఎందుకంటే బాహుబలి ఉన్న ఆ క్రేజ్ వల్ల ఒక మంచి లవ్ స్టోరీ తీస్తే ఒక 50 కోట్లు 100 కోట్లు పెడితే కొన్ని 1000 కోట్లు వచ్చేవి, ఈయన ఎక్కువ పెట్టి నష్టపోయారనే ఫీల్ నాకు సాహో సినిమా చూసినప్పుడు నాకు అనిపించింది. సాహో సినిమా తర్వాత ఈ సినిమా చేయడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.